డార్లింగ్స్ డార్లింగ్స్ చూడడానికి వచ్చారు కానీ లైక్ కొట్టలేదు. నేను ప్రతిసారి చెప్తున్నాను, మీరు ఇంకా కొంతమంది అయితే ఇంకా ఇప్పుడు చెప్తున్నాను కానీ కొంతమంది కొట్టలేదు. సో ఫాస్ట్గా లైక్ అయితే కొట్టేయండి. అండ్ అలాగే మనం అయితే 100K చాలా దగ్గరలో ఉన్నాం కదా, మీరు లైక్ కొడితే మన వీడియోకి రీచ్ అయితే వెళ్తుంది అండ్ మన 100K చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోవచ్చు. అండ్ డార్లింగ్స్ అలాగే చిన్న రిక్వెస్ట్ అనమాట, నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, ఫాస్ట్గా 20K కంప్లీట్ చేయండి. ఎందుకంటే నేనైతే చిన్న డ్రీమ్ పెట్టుకున్నాను అనమాట, 100K అయ్యేసరికి యూట్యూబ్లో 100K, ఇంకా ఇన్స్టాలో కూడా 20K అయిపోవాలని. మీరు అనుకుంటే ఇంకా 3K అంతే ఫాస్ట్గా చేసేయచ్చు. అండ్ అలాగే నాతో ఎవరన్నా డైరెక్ట్గా లైవ్గా మాట్లాడాలంటే డిస్కౌంట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దానిలో వచ్చి అయితే చేసేయండి. ఇన్స్టాగ్రామ్ మాత్రం అస్సలు మర్చిపోద్దు, ప్రతి ఒక్కరు ఫాలో కొట్టేయండి. చలో మన వీడియోకి అయితే మనం వెళ్ళిపోదాం. సో హాయ్ డార్లింగ్స్ అందరికి, నేను మీ ఏజెంట్ త్రిబుల్ సోన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి మన సాయి అనమాట. నిన్న వీడియోలో కూడా చూశారు కదా, సాయి అంటే సిన్స్ అనమాట. వాడైతే చాలా బాగా ఆడతాడు, వాడినైతే ఇప్పుడు ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. వాడైతే ఆన్లైన్లో ఉన్నాడు. నా ఇదేంటన్నా హెడ్ షాట్ హ్యాకర్ అన్నో, మరి సిన్స్ అంటావు ఏంటన్నా, మీ గిల్డ్లో ఉన్నోడితో ఆడుతాం అనుకుంటున్నారా? నిజంగా వాడు హ్యాకర్ లాగా ఆడతాడు, వాడు గేమ్ ప్లే మీరు చూస్తే ఫిదా అయిపోతారు నిజంగా. అండ్ ఇంకోటి ఏంటంటే వాడు హెడ్ షాట్ రేట్ కూడా 93 అయితే ఉంటుంది. ఆగండి, మీరు వీడియోలో చూస్తే మీకే అర్థమైపోద్ది. సో డార్లింగ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, నేనైతే ఇలా మెసేజ్ చేశాను అనమాట, రే సాయి అని పెట్టాను, చెప్పరా అని పెట్టాడు, ఆన్లైన్లో ఏం చేస్తున్నావు బాట్గా అని అయితే పెట్టాను, కోపం సింబల్ పెట్టాను. కావాలనే మనం రెచ్చగొడితేనే కదా అది కోపం వచ్చేది. సో అలా పెట్టి ఇంకా కన్వర్జేషన్ అయితే చూసేయండి. తర్వాత అయితే ఇంకా వాడినైతే గ్రూప్కి యాడ్ చేస్తా అని చెప్పాను, యాడ్ చేసాక ఏం జరిగిందో మీరే చూసేయండి. ఆహా, ఆ మొక్కను చూసావా, ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. హలో సాయి బ్రో. చెప్పు, ఏం చేస్తున్నావు బ్రో ఆన్లైన్లో? ఓహో, ఏం పని పాట లేదా బ్రో? ఇంట్లో తిను కూర్చోడం తప్ప ఏం పని చేసుకోవచ్చు కదా. నీ బొందరా, నీ బొంద. సరే గాని నీలాగా బాట్ లాగా ఎలా ఆడాలి చెప్పొచ్చు కదా. నిన్నే ఏ డౌటా? నీట్గానే మాట్లాడుతున్నాను, ఇంతకన్నా నీట్గా ఎవరు మాట్లాడతారా? ఏమన్నా నిన్ను ఇలా కిక్ చేసి మాట్లాడానా? అయ్యో ఏరా, కిక్ చేస్తున్నావేంటి? నెట్ పోయిందా, బ్యాక్ వెళ్ళిపోయావు, మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలా సార్. అరే ఏజెంట్ బాగోద్రా. ఓహో, నువ్వు బాట్ గాడు, ఎవడు బాట్ గాడు? ఓహో నేను బాట్ గాడినా? ఎవడన్నా నమ్ముతాడేమో పిలు, ఎవరన్నా గిల్లలో ఎవరన్నా పిలిచి అడుగు. నువ్వు నేను బాట్ అంటే నిన్నే అంటారు. గతం మర్చిపోయావా ఏంటి? అప్పుడే గతంలో ఏం చేసావు? ఓహో గతంలో బాట గాడు, ఇప్పుడు కొంచెం గేమ్ నేర్చుకున్నావు ఏంటి? ఓహో గతంలో అదే బాట్ గాడులా, అదే గన్ పడ ఎలా గన్ స్విచ్ చేయాలని అడిగేవాడివి, ఇప్పుడు ఏంటి నేర్చుకున్నావు గన్ స్విచ్ చేయడం? అనుకరారా చెప్తున్నాను. ఆహా, అప్పట్లో అడిగావు కదా సాయి, అంటే అడిగేవాడివి కదా, అరే రౌండ్ వాళ్ళు ఎలా గీయాలరా అని. ఇప్పుడు నేర్చుకున్నావు అది? మరి ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కాదు కాదు, మాటలు సరిగ్గా బాట్ ఎందుకు అంటే, కిక్ చేస్తే బాట్ ఏంటి? నువ్వు నువ్వు అంటాను రా బయ్, నాకు ఆ హక్కు ఉంది, నేను అంటాను. ఇప్పుడు నీ బాధ ఏంటి అసలు? గిల్లో ఎందుకు కిక్ చేసామంటావు ఏంటి? బ్రో ఏంటి, ఎవరిని అంటున్నావు బ్రో? బ్రో ఓకే బ్రో, అయితే ఏం చేయమంటావు ఇప్పుడు? కిక్ చేసేస్తాను నా ఇష్టం. ఓహో ఇప్పుడు మళ్ళీ చేస్తాను, అయితే ఏంటి నాకు అర్థం? గీర్లు ఎక్కువతాడు అమ్మా సాయి గడు బాబోయ్. చెప్తున్నాడు బాగోదు, ఏదంటో చెప్తున్నాను, నీతో మాట్లాడు. నువ్వు కిక్ ఎందుకు చేసావు చెప్పు, కిక్ ఎందుకు చేసావు? నాయచ్చడ్రీ నీయచ్చడ్రీ చూసుకోసారి అయితే. ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. హెడ్ షాట్ రేటా? ఏముంది దాంట్లో నీకు హెడ్ షాట్ రేట్? దేంట్లో ర్యాంకులునా? అయినా సిఎస్ ర్యాంక్ లో చెప్పరా. సిఎస్ ర్యాంక్ అంట, ఓకే చూద్దాం. చిన్న క్లాస్ పర్ఫార్మెన్స్, ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ బాగుంది లోపల. ఓ తమ్, ఒరే నా పక్కకు వనుక. ఏంటో నా బతుకులే అయిపోయింది. నేనే వనకలేదు భయ్యో, 93 హెడ్ షాట్ రేట్కే నా చూడు, 89 చిచ్చి 99 ఉంది. మరి మామూలుగా ఉండదు మరి ఏజెంట్ అంటే. గతం మర్చిపోయి మాట్లాడకరా సాయి, 0/7 కొట్టిన రోజులు కూడా ఉన్నాయి నేను, అర్థమవుతుందా? బాగుంది బ్రో, నిజం బాగుంది బ్రో కామెడీ. ఎందుకు నవ్వుతున్నావు? నా గ్రూప్ లో నవ్వే వాళ్ళని నాకు చెడ్డ చిరాకు చెప్తున్నా. బాగున్నానా?
నిజం బాగుంది గీర్ లేకపోతాడమ్మా సాయి గడు. సో డార్లింగ్ అరే వచ్చాడు సాయి, సాయి బ్రో నువ్వు నవ్వద్దు నా గ్రూప్ లో ఉన్నప్పుడు. నా ఇష్టం నేను కిక్ చేసుకుంటాను, లాల్ లేకు అసలు చెడ్డ చిరాకు నాకు లాల్ అంటే తెలిసిందే కదా, తెలిసి కూడా లాల్ వేస్తున్నావు సాయి. అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నా టీఎన్ఆర్ గారు. అరే సాయి 0/7 కొడతాను సాయి, రూమ్ పెట్టు రూమ్ పెట్టు. నువ్వు హెడ్ ఇప్పుడు నువ్వు ఒరే నీ ఫీలింగ్ ఏంటి, నువ్వు హెడ్ షాట్ హ్యాకర్ అని ఫీల్ అవుతున్నావు కదా, నేను కొట్టేసి చూపిస్తాను ఏం చేస్తావు. వెళ్ళు క్రియేట్ చేయి ఫాస్ట్గా, వెళ్ళవాయి గ్రూప్లో టైం బొక్క నీతో. అయ్యో డార్లింగ్స్ ఇదైతే జస్ట్ కామెడీ కోసమే, మరి మనడైతే చాలా సీరియస్ అయిపోయాడు, చూద్దాం మన మ్యాచ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం వీడియో కోసం రా అని చెప్పేసి. సో ఓకే మరి మనైతే రూమ్లోకి వెళ్ళిపోదాం ఆకండి. సో అది డార్లింగ్స్ మరి గ్రూప్లో అయితే ఏం జరిగిందో మొత్తం మీరైతే చూసారు కదా, మనోడికైతే ఫుల్ కోపం వచ్చినట్టుంది సాయి గడికి. సీరియస్గా ఆడైతే మ్యాచ్ మామూలుగానే చాలా బాగా ఆడతాడు, ఇంకా సీరియస్ ఆడితే కొట్టేతాడు అదుకోండి బాబోయ్ ఒప్పి హెడ్ అయితే కొట్టేశాడు. నాకు తెలిసిన డార్లింగ్స్ మీ అందరికి ఇప్పుడు వస్తుంది ఒకటే డౌట్ ఏంటి, లేకపోతే డౌట్ అవ్వచ్చు లేకపోతే ఆమె కోపం కూడా అవ్వచ్చు. మీకు వస్తుంది ఏంటి అంటే అన్న నువ్వు అందరికీ నీతులు చెప్తావు కదా, అంటే కిక్ చేయొద్దు రెస్పెక్ట్ ఇవ్వాలి అని, నువ్వేంటన్నా ఇలా చేస్తున్నావు అని అనుకుంటున్నారు కదా డార్లింగ్స్. మీకైతే నా మీద నమ్మకం ఉంది అండ్ మన నా గురించి అయితే తెలుసు కదా మీకు, నేనైతే అసలు ఎవరిని అలా కిక్ చేయను నాకు అవసరం కూడా లేదు. కాకపోతే ఇది మనోడే కాబట్టి మనోడిని ఎంత చేసినా కానీ పర్లేదు, ఫ్రెండ్స్ అన్నాక ఎన్నెన్నో యుద్ధాలు జరుగుతాయి, కాకపోతే మేము మాత్రం ఎప్పుడు కలిసే ఉంటాం అనమాట. ఇది జస్ట్ వీడియో పర్పస్ మాత్రమే వాడిని అయితే కిక్ చేశాను, అయినా నార్మల్గానే చాలాసార్లు కిక్ చేస్తాను. అంతెందుకు వంశీమామ నన్ను ఎన్నిసార్లు కిక్ చేశాడు, ఏకే గాడు మేమంతా నార్మల్గానే, అది ఫ్రెండ్లీ అనమాట, సీరియస్ అయితే తీసుకోకండి. ఇప్పుడైతే నేను ఇంకేం చెప్పలేనన్నా, నవ్వు ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్ అంతే, ఇంకా నేను ఎంత చెప్పినా మీరు అలా అంటే బ్యాడ్ కామెంట్లు అంటే ఇంకా చేస్తారు. దీని గురించి అయితే నేను సపరేట్ వీడియోనే పెడదాం అనుకుంటున్నా, మీకైతే చెప్తాను ఆగండి. ముందైతే ఆగండి డార్లింగ్స్, ఈ పని చూసేద్దాం ఫస్ట్, దాని తర్వాత హేటర్స్ అనే సో కాల్డ్ ఉంటారు కదా ప్రతి ఒక్క యూట్యూబర్ ఉంటారు, వాళ్ళ గురించి అయితే ఒక రెండు సెంటెన్స్లు చెప్పి మీకు ఒకటి అడుగుతాను, అది మీరు చేయమంటే చేస్తాను ఆగండి. సో మొత్తానికైతే మనమైతే ఒక రౌండ్ కొట్టే, మన సాయిగడ అయితే 3 రౌండ్లు కొట్టాడు కదా, ముందైతే ఒక బ్రేక్ ఇద్దాం, ఇక్కడ ఇంకో రౌండ్ కొట్టి ఇడైతే 3 రౌండ్లు కొట్టాడు అంట సీరియస్గా. ఓకే అరే యార్ బాడీలు అయితే దింపేశాను, పర్లేదు ఆడు రద్దాడుతున్నాం మనం, రద్దాడితే తప్పేలేదు. ఒప్పి ఒప్పి మొత్తానికి రౌండ్ అయితే కొట్టేసాం అనుకున్నట్టే, ఓకే మొత్తానికి బాడీ అయినా ఏదైనా ఓకే. ఓకేలే డార్లింగ్స్, మొత్తం 2-3 రౌండ్స్ అయితే తీసుకొచ్చేసాం. మ్యాటర్ ఏంటి డార్లింగ్స్, నిన్నైతే ఒక వీడియో పెట్టాను కదా, దాంట్లో అయితే అవతల రెడ్ క్రిమినల్ వన్ ట్యాప్ ఆడాడంట, నాకు ఒరే బాబోయ్ అన్న ఏంటిది, ఆగండి ఆగండి మళ్ళీ చూద్దాం ఆగండి, రివర్స్ వెళ్ళిపోదాం. అరే ఏమన్నా షాటా బాబోయ్, అమ్మ బాబోయ్ ఎర్ర పడిపోయింది షార్ట్ రేంజ్లో. నిజంగా ఈ షార్ట్ నచ్చిన వాళ్ళు ఇంకెవరైనా ఉండరు, కమెంట్ సెక్షన్లో అయితే వర్షం కురిపించేయండి #OP headshot అని చెప్పేసి. అన్నట్టు డార్లింగ్స్ ఏదో చెప్తున్నాను కదా, నిన్నైతే వీడియో పెట్టాను కదా రెడ్ క్రిమినల్ది. సో ఆ మ్యాచ్లో అయితే అవుట్లోడ్ 1 ట్యాప్లో ఆడాడంట, నేను 1 ట్యాప్లో ఆడలేదంట, ఒకవేళ 1 ట్యాప్లో ఆడితే మాత్రం వాడే గెలుస్తాడంట. నేను ఎలా కనిపిస్తున్నాను వీళ్ళకి, మరి అవుట్లోడ్ ఏది ఆడితే నేను అది ఆడాలని లేదు కదా, వాడైతే ఓన్లీ 1 ట్యాప్స్ అని ఛాలెంజ్ అయితే చేయలేదు నాతోటి. సో వాడు రూమ్ కెట్టాడు, మన ఇష్టం వచ్చినట్టు ఆడమని నేను ఆడాను. అయినా చెప్తున్నాను మీరు పెట్టిన ప్రతి కమెంట్ నేను రిప్లై ఇవ్వాలని లేదు హేటర్ డార్లింగ్ నాకైతే, కానీ జస్ట్ చెప్తున్నాను అంతే, నాకేదో 1 ట్యాప్ రావన్నట్టు మాట్లాడేస్తున్నారు కదా కొట్టని చూసారా. ఇదంతా కీపింగ్ ఆల్ దీస్ అసైడ్ ఒకటి చెప్పాలంటే ఏంటంటే డార్లింగ్స్, వీళ్ళైతే బాగా బూతులు తిట్టేస్తున్నారు, చెప్తున్నాను కదా అమ్మల్ని అక్కల్ని నాకనే కాదు చాలా యూట్యూబర్స్కి ఇలాగైతే మెసేజ్ చేస్తున్నారు కామెంట్ బాక్స్లో. సో నేనైతే రేపు వీడియో చేద్దాం అనుకుంటున్నాను రిప్లై టు హేటర్స్ అని చెప్పేసి, అది కూడా మీకు ఇష్టం అయితేనే చెప్పండి నేనైతే చేస్తాను. సో కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి హేటర్స్కి మంచి రిప్లై అన్నా, వీళ్ళకి ఇలాగే జరగాలన్నా అంటే చెప్పండి, నాకైతే ఫరక్ కూడా పడదు, సింపుల్గా రిప్లై ఇచ్చేస్తాను హేటర్స్కి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి డార్లింగ్స్, మీరు చేసే కమెంట్లతో అయితేనే డిపెండ్ అవుతుంది వీడియో చేయాలా లేదా అని చెప్పి. సో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు, మీకైతే వీడియో కావాలంటే అన్న రిప్లై టు హేటర్స్ అని చెప్పి టైప్ చేయండి చాలు కమెంట్ బాక్స్లో. బేసిక్ ఏంటంటే డార్లింగ్స్, చాలా రోజుల నుంచి ఎన్ని బ్యాడ్ కమెంట్స్ వచ్చినా ఊరుకుంటున్నాను అంతే, ఇంకా అవ్వదులేండి, ఒక మంచి రిప్లై అయితే ఇచ్చేద్దాం వాళ్ళకి. సర్లేండి మనం అయితే గేమ్ కమెంటరీలోకి వెళ్ళిపోదాం. ఓకే మొత్తానికి మనం అయితే 5 రౌండ్స్ అయితే కొట్టేసాం, వాడు కూడా 5 రౌండ్స్ కొట్టాడు, ఈక్వల్గా అయితే వచ్చింది. ఓన్లీ 1 ట్యాప్లో ఆడుతున్నాడు మనం అంటే, అరే బాబోయ్ అన్న 1 ట్యాప్లు రాని వాళ్ళకి అయితే చెప్పేస్తున్నాను చూడండి, 2 1 ట్యాప్లు అయితే ఒప్పి అయితే కొట్టేసాం. అయినా లైట్లే మీకోసం మీకు చూపించాల్సిన అవసరం కూడా లేదు, నాకు 1 ట్యాప్లు వచ్చో లేదో మా కుర్రోళ్ళకి అయితే తెలుసు నేను ఎలా ఆడుతానో అంతే. ఇడైతే అదిగోండి అసలు రావట్లేదు బయటికి కూడా, ఫుల్ దాక్కుని ఆడేస్తున్నాడు అమ్మా. ఇంకా నేనైతే ఒక్క రౌండే కదా, ఇటు బాగా తెలివైన త్రిబుల్ సెవెన్తో వచ్చిన ప్రాబ్లమే అది, మస్తు తెలివిగా ఆడతారమ్మా. నేనే అనవసరంగా ఓవర్ ఎక్స్పెక్ట్ చేశాను, ఆడేదో 1 ట్యాప్లు ఆడతానని చెప్పేసి నేనైతే వాల్ వేసుకుంటే 1 ట్యాప్లకి వెళ్ళాను, వాడైతే దాక్కుని కవర్ ఫైట్లు కొట్టాడు. మనం వాళ్ళే కొడదాం, ఆడు గెలవనని ఆడుతున్నాడు, మనం అయితే గెలవని ఏదోగలా కొట్టేయాలి, ఎందుకంటే హెడ్ షాట్ రేట్ అంట హెడ్ షాట్ రేటు. అమ్మ బాబాయ్ మనం అయితే హెడ్ షాట్ రేట్లు అవన్నీ మనకు సంబంధం లేదు, ఏదోగలా కొట్టేయాలి. ఒప్పి రద్దు రద్దు అయితే దింపేశాం, మొత్తం బాడీలు అయితే దింపేసాం, మొత్తాన్ని బుయ్య అయితే కొట్టేసాం. ఓకే చెల్ల డార్లింగ్స్, మన సాయి బేబీని అయితే గ్రూప్ యాడ్ చేద్దాం. అన్న బాబు నేనైతే బేబీ అంటే ఊరికే అన్నాను ఫ్రెండ్ అని చెప్పి, మీరు దీనికి కూడా కింద వేసుకోకండి. సో ఫ్రెండ్ అని చెప్పి బేబీ అన్నాను బాబోయ్, మీరైతే తప్పుగా అనుకోవద్దు. సాయి బ్రో
చెప్పు బ్రో. ఏమైంది బ్రో హెడ్ షాట్ రేట్ అన్న ఎలా కొట్టాను? హ్యాకర్ దెబ్బలు అన్ని వన్ ట్యాప్లే. నాకు తెలిసిరా నువ్వు బాగా ఆడతా. ఏంటమ్మా అది? ఏంటమ్మా బోయే కొడతా తెలిసిరా? మరి మరి ఏదో అన్నో హెడ్ షాట్ రేట్ నీ 93 నాదేమో 48 or 58 ఏదో అన్నో. చిన్న వస్తుందమ్మా వాయిస్. అలాగంటే ఇచ్చేయకూడదు కదరా. ఏంట్రా ఇచ్చేయకూడదు కదా అమ్మాయికి? నువ్వు నిద్ర చెప్తే నువ్వు మరి కిక్ చేసావు. ఒరే నేను ఏదో ఫ్రెండ్ వాని కిక్ చేశాను బ్రో. సారీ బ్రో. అయితే సాయి బ్రో సారీ బ్రో. అదే వద్దు మరి. మరి అన్నిటికీ ఫీల్ అయిపోతే ఎలాగరా? నీకు ఇంకోటి చెప్పనా, ఇది వీడియో అనమాట. సో ఇంకా నేనేం చేయలేను. ఓకే బాయ్. నాకు సంబంధం లేదు బ్రో. అంటే కిక్ చేస్తే అంత రియాక్ట్ అయిపోతుంది అరిచేస్తున్నావు ఏంట్రా? అంటే కిక్ చేసే హక్కు కూడా లేదా మాకు? అరే లేదు అదాని కదరా, కిక్ చేస్తే నాకు కోపం రాదు. ఓహో మాకు లాలి మొట్ట వేస్తే కోపం, నీకు కిక్ చేస్తే కోపమా? అరే నేను రెప్పించి మాట్లాడుతున్నాను, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు చెప్పరా? అది వీడియో కాబట్టి, వీడియో తీయాలి కాబట్టి. వీడియో నీకు కోపం రావాలి కదా? నీకు కోపం రావాలి, నువ్వు రూమ్ పెట్టాలంటే నేను గెర కొట్టాలి కదా? బాగుంది బ్రో, నిజం బాగుంది. బాగుంటుంది మరి ఆఫీసర్వి, మరి మామూలుగా ఉండదు. 6 రౌండ్లు కొట్టావంటే మరి మాట్లా తెలుసు కదా సెన్సి ఇక్కడ. ఓహో ఇవే ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే అయితే. సో డార్లింగ్స్ ఇది మరి మన ఈరోజు వీడియో. మన వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియోని ఇంకేమైనా చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికీ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అందరికీ టాటా బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.